తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ లకు సంబంధించిన బదిలీలు మళ్ళీ ప్రారంభమయ్యి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే ఏపీ రాష్ట్రం నుంచి ఐఏఎస్లు ఐపీఎస్ని బదిలీ చేస్తున్నట్టు ఇప్పటికే కేంద్ర హోంశాఖ తెలిపింది దీనికి సంబంధించి తెలంగాణ కేడరకి చెందినటువంటి ఏడుగురు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ ఊహించిన పరిణామం ఏంటంటే అమ్రపాలి లాంటి వాళ్ళు కావచ్చు అలాగే రొనాల్ రోజు లాంటి వాళ్ళు కావచ్చు తెలంగాణలో ఉంటామని చెప్పేసేసి వాళ్ళు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వాళ్ళ కన్సిడేషన్కి సంబంధించి ప్రభుత్వం దానికి సంబంధించి క్యాడ్ అయితే యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు వాళ్ళని కూడా ఖచ్చితంగా బదిలీ చేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దానికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం జిహెచ్ఎంసి కమిషనర్గా ఉన్నటువంటి అమరపాలిని ఏపీకి డిప్లాయ్ చేస్తూ వచ్చింది దాంతోపాటు విద్యాశాఖ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్ రోజుని కూడా డిప్లాయ్ చేస్తూ వచ్చింది అయితే దీనికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసింది దసరా తర్వాత వాళ్ళకి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించి బాధ్యతలు కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పింది అయితే దీనికి సంబంధించి నిన్న ప్రధానంగా చూసుకుంటే మాత్రం తొమ్మిది మంది ఐఏఎస్లు ఏపీకే ఏపీ కేడర్కు ఏడుగురు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లు తెలంగాణ నుంచి ఏపీకి ఏడుగురు ఐఏఎస్లు ఏపీలోనే కొనసాగాలన్న ఇద్దరు ఐఏఎస్లు తెలంగాణ నుంచి ఏపీకి ఐపీఎస్లు అంజనీ కుమార్ అభిషేక్ బిస్త్ ఏపీ నుంచి తెలంగాణ కేడర్కు మరో ముగ్గురు ఐపీఎస్లు ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ అధికారుల తుది కేటాయింపుపై డిఓపిటీ కీలక నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర కేడర్ నుంచి ఈ అధికారులు ఉన్నట్లు ప్రకటన ఈ నెల పదహారులోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసెస్ల అధికారులు తుది కేటాయింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది తమకు ఏపీ కేడర్కు బదులుగా తెలంగాణ కేడర్కు కేటాయించాలని ఏడుగురు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లు అధికారులు విజ్ఞప్తిలను తిరస్కరించింది వారిలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఏపీలోనే పనిచేస్తుండగా మిగిలిన ఐదుగురు తెలంగాణలో పనిచేస్తున్నారు అదేవిధంగా తమకు తెలంగాణ కేడర్కు బదులు ఏపీ కేడర్ను కేటాయించాలన్న మనో ముగ్గురు ఐపీఎస్లు అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించింది తక్షణమే వారిని ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర కేడర్ నుంచి రి రిలీవ్ చేయడంతో పాటు ఈ నెల పదహారులోగా పొరుగు రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది తక్షణమే ఈ ఉత్తర్వులను అమల్లోకి చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు శంషేర్ సింగ్ రావత్ జి అనంతరామ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తున్నందుకు తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించడంతో వారిద్దరినీ ఏపీలోనే కొనసాగించాలని ఆదేశించింది మిగతా వారంతా ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళక తప్పని పరిస్థితి అయితే మనం చూస్తూ వస్తే అంబర్పాలి కానివ్వండి వాకాట్ అరణ్ కానివ్వండి అలాగే రొనాల్డ్ రోజు కానివ్వండి ప్రసాద్ కానివ్వండి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కమిషనర్లుగా పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తులు కావండి అంజనీ కుమార్ కానీ అభిషేక్ బిస్త్ కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఈ ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానీ గత కొంతకాలంగా తెలంగాణకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ చూస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతలు అన్నీ నిర్వహిస్తున్నారు ముందుగా కలెక్టర్లుగా పనిచేసినటువంటి తీరు ఆ తర్వాత ఎస్పీలుగా పనిచేసినటువంటి తీరు ఆ తర్వాత వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చి కమిషనర్లుగా కూడా ప్రభుత్వం ప్రమోషన్స్ ఇచ్చి చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అమరపాలి ప్రస్తుతము హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు ఆయన రేవంత్ రెడ్డి స్పెషల్గా ఆమెకి బాధ్యతలు కూడా అప్పగించారు కానీ ఆమె ఇక్కడ ఉండాలని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కూడా కేంద్ర హోంశాఖ దాన్ని పరిధిలోకి తీసుకోలేదు ఖచ్చితంగా బదిలీలు చేయాలి అని నిర్ణయించుకుంది దాంతోపాటు రొనాల్డ్ రోస్ కూడా ఆయన కూడా గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించి కమిషనర్గా పనిచేశారు ఆ తర్వాత విద్యాశాఖ కమిషనర్గా ఆయనకి పోస్టింగ్స్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన విద్యాశాఖ కమిషనర్కి సంబంధించి విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా తెలంగాణ కేడర్కి సంబంధించి ఇక్కడ ఉండాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఎక్కడ కేంద్ర హోంశాఖ పరిశీలనలోకి తీసుకోలేదు ఇక మరోవైపు ఐపీఎస్ఎల్కి సంబంధించి అంజనీ కుమార్ అంజనీ కుమార్ ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి చాలా పేరు ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఇక్కడ కమిషనర్గా వర్క్ చేశారు అలాగే డీజీపీగా వర్క్ చేశారు ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని కూడా బదిలీ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ చెప్పింది ఆయన్ని ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఏపీకి సంబంధించి వీళ్ళని ఏ శాఖలకు సంబంధించి అలాట్ చేస్తారనేది మాత్రము ప్రస్తుతం కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి చాలా కీలక పోస్టుల్లో వీళ్ళందరూ బాధ్యతలు నిర్వహించారు అంజనీ కుమార్ కానివ్వండి అలాగే అమ్రపాలి కానివ్వండి రొనాల్డ్ రోజు కానివ్వండి వాకాటి కానివ్వండి వీళ్ళందరూ కూడా తెలంగాణ కేడర్కి సంబంధించి చాలా ప్రధాన కీలక పోస్టులని నడిపినటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించి వీళ్ళకి ఇచ్చేటువంటి శాఖలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించి పరిమితులు ఎలా ఉంటాయి అనేది మాత్రము చూడాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళకి తెలంగాణ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటికి బిక్షాక్ ఇచ్చే విధంగా కేంద్ర శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఖచ్చితంగా బదిలీలు ఉంటాయి మీరు చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్పింది ఈ నెల పదహారో తారీఖులోపు ఖచ్చితంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి రిపోర్టింగ్ ఇవ్వాలని చెప్పేసేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో పదహారు నుంచి కొత్త ఐఏఎస్లు కొత్త ఐపీఎస్లు ఏపీలో విధులు నిర్వహించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది